హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 3.7 వోల్ట్ బ్యాటరీకి మనం ఎలా ఛార్జ్ చేయాలి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి కావాల్సిన వస్తువులు ఒక మొబైల్ ఛార్జర్, అలాగే ఛార్జర్ యొక్క కేబుల్ తీసుకోండి, మనం ఛార్జ్ చేయవలసిన బ్యాటరీస్ని అయితే తీసుకోండి, అలాగే ఒక డిజిటల్ మల్టీమీటర్ని అయితే వోల్టేజ్ చెక్ చేయడం కోసం మల్టీమీటర్ అయితే తీసుకోండి. ముందుగా మనం ఈ బ్యాటరీస్లో వోల్టేజ్ని చెక్ చేద్దాం. మనం వోల్టేజ్ని చెక్ చేయాలంటే మనం ముందుగా దీంట్లో డిసి వోల్టేజ్ని అయితే 10 వోల్ట్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది 3.7 వోల్టేజ్ కనుక మనం 20 వోల్ట్స్ బిలో బ్యాటరీని చెక్ చేసినప్పుడు 20లో అయితే మనం ఇదైతే అడ్జస్ట్ సెట్ చేసుకోవాలి. అలాగే ఈ నోబ్స్ కూడా మీరు కామన్లోను అలాగే ప్లస్ ఏమో పైన రెండు అటాచ్ చేసుకోండి. చూడండి, మనకు రెండులో చూపించేది ఇది ప్లస్ అండి, అలాగే ఇది మైనస్. బ్యాటరీని చెక్ చేసేటప్పుడు బ్లాక్ ఎప్పుడు మైనస్కి కనెక్ట్ చేయండి. సో నేను ఆల్రెడీ వైర్ స్వాపింగ్ చేశాను కనుక బ్లాక్ మైనస్ కనుక నేను బ్లాక్ అయితే ఈ క్రోకోడైల్ క్లిప్ని అయితే అటాచ్ చేశాను, ప్లస్కి అయితే రెడ్ క్లిప్ని అటాచ్ చేశాను. చూడండి, ఇప్పుడు మనకు వోల్టేజ్ అయితే చూపిస్తుంది. దీని వోల్టేజ్ వచ్చేసి 2.45 వోల్టేజ్ ఉంది, కానీ ఈ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 3.7 వోల్టేజ్ అయితే తీసుకుంటుంది. కనుక మనం ఇంకా మనం దీంట్లో ఛార్జ్ అయితే చేయవచ్చు. అలాగే ఇంకొక బ్యాటరీస్ కూడా చూద్దాం. చూడండి, దీనికి కూడా సేమ్ అంతే, ప్లస్కి రెడ్ వైర్ని అయితే కనెక్ట్ చేశాను, అలాగే మైనస్కి బ్లాక్ వైర్ని అయితే కనెక్ట్ చేశాను. సో ఇది కూడా సేమ్ యాజ్టీస్గా మీరు ఈ క్రోకోడైల్ క్లిప్స్ అటాచ్ చేసి వోల్టేజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి. సో దీని వోల్టేజ్ వచ్చేసి 3.92, కానీ మనకు బ్యాటరీ కంపెనీ పైన 3.7 వోల్టేజ్ ఉంది. అంటే మనకు బ్యాటరీ ఇది ఫుల్గా ఉందని అర్థం. సో దీనికి మనం ఛార్జ్ చేసే పని లేదు, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ బ్యాటరీకి మనం ఛార్జ్ చేయాలంటే ముందుగా మనకు ఒక మొబైల్ ఛార్జర్ని తీసుకోండి. ఈ మొబైల్ ఛార్జర్ వచ్చేసి 5 వోల్ట్స్ 1 ఆంపియర్ ఛార్జర్ అండి. నేను ఈ ఛార్జర్ని అయితే తీసుకున్నాను. అలాగే ఛార్జర్ యొక్క కేబుల్ని మనం ఇక్కడికి డిస్కనెక్ట్ అయితే కట్ చేయవలసి ఉంటుంది. కావాల్సిన లెంత్ అయితే యూఎస్బి వైపున తీసుకొని ఇక్కడికైతే కట్ చేయండి. సో నేను ఇంత లెంత్ కెమెరా తీసుకున్నాను. కేబుల్కి కొన్ని వైర్స్ మనకి యూఎస్బి పోర్ట్లో 5 వైర్స్ అయితే ఉంటాయి. చూడండి, దీంట్లో మనకి 5 వైర్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన వైర్స్ బ్లాక్ రెడ్ వైర్ కావాలి, మిగతా వైర్స్ అయితే మనకి యూజ్ అయితే ఉండదు. మిగతా వైర్స్ మనం రిమూవ్ అయితే చేయండి, అంటే వస్తుంది కనుక నేనైతే ప్రజెంట్ కట్ చేస్తున్నాను.
సో నెక్ ఇప్పుడు మనం రెడ్ వైర్ని అలాగే బ్లాక్ వైర్ని అయితే తీసుకున్నాం. పోర్ట్ యొక్క యూఎస్బి పోర్ట్ని చార్జర్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మనం టూ 240 వోల్ట్స్ పవర్కి అయితే మనం ఈ ఛార్జర్ని అయితే సాకెట్లో పెడుతున్నాం. చూడండి ఇది ఏసీ వోల్టేజ్, 240 వోల్టేజ్ అండి ఇది ఛార్జర్ అండి. సో ఇప్పుడు మనకు దీని నుంచి వచ్చే వోల్టేజ్ అయితే ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఇస్ మీరు 20 వోల్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రెడ్ వైర్ ప్లస్ క్రొకోడైల్ క్లిప్కి కనెక్ట్ చేయండి. అలాగే మైనస్ వైర్ బ్లాక్ క్రొకోడైల్ క్లిప్కి కనెక్ట్ చేసి మీరు ఒకసారి మల్టీమీటర్ వోల్టేజ్ అయితే చూడండి, 5.1 వోల్టేజ్ అయితే మనకు ఇన్పుట్ అయితే వస్తుంది. అంతకుమించి ఎక్కువ వోల్టేజ్ వస్తే మాత్రం మీరు ఈ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేయవచ్చు. బ్యాటరీ యొక్క ప్లస్కి రెడ్ వైర్ని కనెక్ట్ చేయండి. అలాగే బ్లాక్ వైర్ని మైనస్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఒకసారి మనం వోల్టేజ్ అయితే ఛార్జ్ అవుతుంది కదా చెక్ చేద్దాం. మైనస్ అలాగే ప్లస్ చూడండి మనకి వోల్టేజ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. 4.71, 75, 79, 86, 82, 85. సో మనకు ఈ రకంగా ఛార్జ్ అయితే అవుతుంది. మీకు 3.7 వోల్టేజ్ కనుక ఇది మీరు 4 వోల్ట్స్ అవిన తర్వాత మీరు పవర్ని అయితే ఆఫ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ఛార్జ్ చేస్తే మీకు బ్యాటరీ అయితే ఉబ్బిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది. సో నేను స్విచ్ అయితే ఆఫ్ చేశాను. దీనికి ఉన్న ప్రజెంట్ వోల్టేజ్ 3.8 వోల్టేజ్ అయితే ఉంది. మనం ఈ రకంగా ఈజీగా అయితే బ్యాటరీని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.